వెల్కమ్ టు మై మనువాల్. ఈరోజు స్పెషల్ సేమియా కేసరి అండి. ఎలా ఉందో చూడండి, బాగుంది కదూ, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదూ. సో ఈ సేమియా కేసరి ఎలా చేయాలో చూద్దామా. చూసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో కనుక చూసినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. గిన్నె వేడి కాగానే ఘీ వేసుకుందాము. ఇప్పుడు కాజు వేసుకుందాము. సో ఇప్పుడు మనం తీసుకుందాం ఇవి గిన్నెలోకి. సో ఇలా లైట్ బ్రౌన్ వచ్చేదాకా చేసుకుందాము. ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాము. సో ఇప్పుడు కిస్మిస్ కూడా తీసేసుకుందాం మనము. పులుసు వేయించుకున్నాం కదండి, ఇదే నెయ్యిలో ఇప్పుడు మనము ఒక కప్పు సేమియా వేసుకుందాము. మనము స్టవ్ చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి. అదే నెక్స్ట్ వీడియోలో సేమియా కూడా ఒకసారి పాలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం బాగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకుందాము. సో ఇందులోనే నేను వాటర్ వేస్తున్నాను. ఒక కప్పుకి సేమియా ఒక కప్పు తీసుకున్నాం కదా, రెండు కప్పుల వాటరు. కుంకుమ పువ్వు అండి, మంచి కలర్ వస్తుంది మనకి సేమియా కేసరికి. ఓకేనా, ఇప్పుడు మన సేమియా ఉడికిపోయిందండి. సో ఇందులోకి ఒక కప్పు సేమియా తీసుకున్నా కదండి, నేను ఒక కప్పు తీసుకోవట్లేదు, ఎందుకంటే షుగర్ స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది. సో కొంచెం నేను ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకుంటున్నాను షుగరు. సో మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఈక్వల్గా వేసుకోవచ్చు, కాకపోతే నేను కొంచెం తక్కువ వేస్తున్నాను, మరీ ఎక్కువ తీయకుండా తినాలనిపించదు. సో ఇలా మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాము. సో నేను కొన్ని గార్నిష్ కోసం ఉంచుతున్నాను పైన. సో ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇలాయచీ పౌడర్ వేసుకుందాము. ఇది ఇలాయచీ పౌడర్ చేసుకున్నా నేను. ఇలాయచీ వేస్తే గింజలు గింజలుగా ఉంటుంది, అది మనం తినేటప్పుడు మనకు పంటి కిందికి వస్తుంది, అందుకనే నేను ఇలాయచీని పౌడర్గా చేసుకున్నాను. ఇది తొందరగా స్వీట్లో కలిసిపోతుంది, మంచి టేస్ట్ వస్తుంది. సో దీన్ని మనం ఒక 2-3 మినిట్స్ ఉడకనిద్దాము. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము. సో ఇది అయిపోయిందండి, చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది. సో మనం ముందే ఇలా తీసేసుకుందాము, చూడండి ఎంత బాగా అయిందో. సో ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది, వావ్, చాలా బాగుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.